హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ మనకు ఈరోజు వచ్చేసి ఉద్యోగాలకు సంబంధించి అంటే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట అండ్ ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా మెగా నోటిఫికేషన్ అని చెప్పేసి ఇది ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్ధం ఎనభై ఆరు వేల ఖాళీల గుర్తింపు అని చెప్పేసి సో ఇవి మరి కొత్తగా గుర్తించినటువంటి ఖాళీలా ఏంటి అన్నది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ ఏ శాఖలకు వస్తుంది అవన్నీ కూడా మనం క్లియర్ ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం అండ్ అదేవిధంగా సో ముగింపు దశకు ఉద్యోగుల విభజన అని చెప్పేసి ఇదొకటి మనము ఇది కూడా మనకు కావాల్సినటువంటి అప్డేటే సో ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీంతో పాటుగా ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి అన్నది కూడా టోకీగా ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి సో ఇవన్నీ కూడా అంశాలు మనం ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా యాజ్ యూజువల్గా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే సో మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా సో దాన్ని ఎనేబుల్ చేయండి అండ్ మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందుతారనమాట ఇక మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మెగా నోటిఫికేషన్ అని చెప్పేసి ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్ధం ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అప్డేట్ అనమాట ఎనభై ఆరు వేల ఖాళీల గుర్తింపు అని చెప్పేసి సో మరి ఖాళీల గుర్తింపు జరిగిందాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఇక్కడ ఇంకొక సబ్ టైటిల్స్ ఏమున్నాయంటే సీఎంఓకు తుది నివేదిక అని చెప్పేసి అండ్ తొది దశకు ఉద్యోగుల విభజన యాభై ఐదు వేల పోస్టులకు ప్రత్యక్ష నియామకాలకు సర్కార్ సుముఖం అని చెప్పేసి సో ఇది ఆల్రెడీ మనకు ఓల్డ్ న్యూసే ఆల్రెడీ కనిపిస్తుంది యాభై ఐదు వేలకు సంబంధించి గవర్నమెంట్ మనకు రిక్రూట్మెంట్ చేస్తా అనేటువంటి విషయం మనకు తెలిసిందే అండ్ సో ఇటు జాబ్ క్యాలెండర్ పైన కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పేసి అంటే జాబ్ క్యాలెండర్ అంటే ఏంటంటే సో బిఫోర్ దట్ మనకు బిఫోర్గానే ఈ యొక్క ఏ జాబ్ ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట అండ్ సో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మనకైతే కనిపిస్తుంది అండ్ ఒకే పరీక్షతో నియామకాలపైన పరిశీలన ఏదో ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలి నిరుద్యోగులు అంటే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది సింగిల్ ఎగ్జామ్ అంటే అన్ని యాభై ఐదు వేల ఉద్యోగాలకు కలిపి సింగిల్ ఎగ్జామ్ ఉంటుందంటే అట్లా అని కాదు బట్ ఏకరీతి అంటే ఒకే రకమైన పోస్టులు ఏవైతే ఉంటాయో సో వాటన్నిటికి కూడా ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ ఒకే ఎగ్జామ్ అనమాట సింగిల్ ఎగ్జామ్ పెట్టేస్తారు అండ్ సో దానికి సంబంధించి కూడా మనకు అంటే ఒకర ఒక టైపు ప్రిలిమ్స్ వన్ పెట్టేసి తర్వాత టెక్నికల్ అంశాలు ఉంటే వాటిని మళ్ళీ వేరే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో అట్లా మనకు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒకే ఎగ్జామ్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట అండ్ సో న్యూస్లో అదే ఉంది మనకు దాదాపుగా ఎనభై ఆరు వేల ఖాళీలు ఉన్నప్పటికీ కూడా యాభై ఐదు నుండి అరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పేసి ఉన్నదనమాట సో దీనికి సంబంధించి తుది దశకు చేరుకున్నది ఎందుకంటే ఈ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకైతే అయితే జోనల్ మల్టీ జోనల్ అండ్ డిస్టిక్ పోస్టు లోకల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ విభజన అనేది జరుగుతుందనమాట సో ఆ విభజన జరుగుతున్నది కాబట్టి దానికి అనుగుణంగా ఎన్ని ఖాళీలు అన్నది ఆల్రెడీ సర్కార్ వద్ద ఉన్నది మనకు అంటే అధికారుల వద్ద డిపార్ట్మెంట్ వైజ్గా ఇప్పటికైతే ఖాళీల సంఖ్య ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో సో వాటి సంఖ్య అనేది తేలింది ఆల్రెడీ సో అంటే ఏది కొత్త జిల్లాలో ముప్పై మూడు జిల్లాల వారిగా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని మనకు జిల్లా పోస్టుల ఖాళీలు ఎన్ని అవి తెలిసినవి తర్వాత జోనల్కి సంబంధించి కావచ్చు మల్టీ జోనల్కి సంబంధించి కావచ్చు ఖాళీల యొక్క వివరాలన్నీ కూడా మనకు తెలిసింది ఆల్రెడీ ఇది మనకు డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నాయన్నమాట సో వాటిని టూకీగా ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది సో ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా శాఖలో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఏడు పోస్టులు అంటే మనకు ఏంటంటే ఈ శాఖ మీన్స్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇరవై ఒక్క ఐదు వందల ఏడు పోస్టులు దాదాపు ఇరవై ఏడు వేల పోస్టులు అని చెప్పేసి మనం అనుకున్నటువంటి విషయమే పద్దెనిమిది వేలు అని చెప్పేసి అంతకుముందుండి ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యికి మనకు కనిపిస్తుంది అండ్ విద్యాశాఖలో వచ్చేసి ఇరవై రెండు వేలు ఇది మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను సో విద్యాశాఖలో అంటే పాఠశాల విద్యాశాఖ ఏదైతే ఉందో తర్వాత అందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అన్ని అన్ని కలుపుకొని మనకు ఇరవై రెండు వేలు అనమాట సో ఇందులో హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖలో వచ్చేసి పదివేల నలభై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉందన్నమాట బీసీ సంక్షేమ శాఖలో ముప్పై ఐదు ముప్పై ఎనిమిది మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అండ్ గిరిజన సంక్షేమ శాఖలో మనకు పదిహేడు వందలు గ్రామీణాభివృద్ధిలో పదమూడు తొంభై ఒకటి అండ్ ఇతర శాఖలు అంటే వీటితో పాటు ఇవి ముఖ్యమైనవి ఇచ్చారు ఇతర శాఖలు అన్నీ కూడా మనకు సో డబుల్ డిజిట్ త్రిబుల్ డిజిట్స్ మనకైతే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట మొత్తం మీద ఎనభై ఆరు వేల ఏడు వందల నలభై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి సో ప్రభుత్వం అనేది అంటే చిత్తశుద్ధి ఉంటే మనకు ఈ ఎనభై ఆరు వేలు కూడా ఖాళీలు నింపాల్సి ఉంటుంది అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా కనీసం యాభై వేల పోస్ట్ లేదా యాభై ఐదు వేల పోస్టులకు సంబంధించి అయినా మనకు రిక్రూట్మెంట్ వచ్చినా సరిపోతుందని చెప్పేసి నిరుద్యోగులు ఏదో చూస్తున్నారు నిరుద్యోగులు ముందై ముందైతే మనకి యొక్క ఖాళీల వివరాలు అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కాబట్టి సో అది ప్రభుత్వం ముందుకు వచ్చి దానికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దీనికి సంబంధించి ఇంకా మనకు క్యాబినెట్ ఆమోదం పొందాలి అని చెప్పేసి ఇక్కడైతే మనకు పేపర్ రావడం జరిగింది అన్నమాట ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం తర్వాతనే ఇంట్లో ఇంట్లో ఇంకా మన కాంట్రాక్ట్ సోర్సింగ్ వీటిని మినాయించి ఇంకా ప్రత్యక్ష నియమాలు నియామకాలు చేపట్టాలి అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే సర్వీసు రోస్టర్ విధానం రిజర్వేషన్ విధానం అన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకైతే న్యూస్లో రావడం జరిగిందనమాట అండ్ పలు నియామక సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ సో మీకు ఆల్రెడీ తెలిసిందే దీంట్లో వచ్చేసి మనకు ఉద్యోగ నియామక సంస్థలు ఉంటాయి మనకు ముఖ్యంగా వచ్చేసి టిఎస్పిఎస్సి సో ఇది పే ఇది మేజర్ నియామక సంస్థ అని మీకు తెలుసు దీంతో పాటుగా మనకు టిఎస్ఎల్పిఆర్బి ఉంటుంది సో పిఆర్బి మీన్స్ మనకు ఇది ఏదైతే మనకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో సో దాని నుంచి కూడా నియామకాలు జరుగుతాయి తర్వాత మనకు ఏదైతే గురుకులకు సంబంధించి గురుకులకు సంబంధించి వేరే ప్రత్యేకమైన బోర్డు ఉన్నది మనకు తెలిసిందే సో అది వేరే నియామకాలు జరుగుతాయి అన్నమాట అండ్ సో టీఆర్టీ ముందు అయితే మనకు టీఎస్పిఎస్సి ద్వారా నియమించడం నియామకాలు చేయడం జరిగింది ఈసారి కూడా ఆల్మోస్ట్ దాంతో నియామకాలను చేయడం జరుగుతుంది అనమాట అండ్ పంచాయతీరాజ్ వైద్య నియామక బోర్డులు పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని బోర్డుస్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం మీద వివిధ రకాల బోర్డుల నుంచి వివిధ రకాల నియామక సంస్థలతోని యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్కు కసరత్తు చేస్తున్నట్లుగా ఇక్కడ అంటే నెలవారీగా ఏ జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ముందే మనకు ఒక జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది సో దీంతో ఆ ఖాళీలకు సంబంధించి ఇది ఏదైతే జాప్యం లేకుండా నోటిఫికేషన్లు జారీ అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ దీని యొక్క సమాచారం అన్నమాట సో అంతా కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు నోటిఫికేషన్ సంబంధించి సో ముఖ్యంగా చూసినట్లయితే మనకేందంటే ఈ ఉద్యోగుల విభజన అనేది కంప్లీట్ అయింది కాబట్టి సో ఇక్కడ మీకు ఇది ఎందుకు ఇచ్చారంటే ఉద్యోగుల విభజన ఎప్పుడైతే మనకు కంప్లీట్ అవుతుందో ఇది ముఖ్యమైన అంశం ఏంటంటే రిక్రూట్మెంట్కి సంబంధించి సో ఈ ప్రధానంగా అడ్డంకి ఉన్నది ఉద్యోగుల విభజన అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది సో ఏదైతే మన క్యాడర్కి సంబంధించి రిఆర్గనైజేషన్ అవుతుందో సో ఈ క్యాడర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ముప్పై మూడు కొత్త జిల్లాల వారిగా ఉద్యోగులు పంపించేసిన తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకు జిల్లా వేకెన్సీస్ తెలిసిపోతుంది తర్వాత జోనల్ కావచ్చు మల్టీ జోనల్ కావచ్చు సో వీటికి సంబంధించి కూడా ఉద్యోగుల విభజన కంప్లీట్ అయిన తర్వాత మనకు వేకెన్సీ లిస్ట్ అనేది తయారవుతుందనమాట సో కాబట్టి ఈ ఉద్యోగుల విభజన అనేది ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది అన్నారు కాబట్టి సో దీంతో ఆల్రెడీ ఇది ముగింపు దశకు రాకముందే ఆల్రెడీ మనకు ఉద్యోగులు ఏ జిల్లాకు ఎంతమంది ఏ జోనలకు ఎంతమంది తర్వాత ఎంత ఎట్లా విభజించాలి ఎన్ని వేకెన్సీస్ చూపించాలన్నది ఆల్రెడీ అధికారుల మధ్య ఏదైతే మనకి డిపార్ట్మెంట్ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా మనకైతే వేకెన్సీ లిస్ట్ అనేది వాళ్ళు తయారు చేయడం జరిగింది అండ్ వర్కింగ్ స్టాఫ్ సంబంధించి లిస్ట్ కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది సో కాబట్టి మనకు వేకెన్సీ లిస్ట్ అనేది జిల్లాల వారీగా అదేవిధంగా జోనల్ వారీగా మల్టీ జోనల్ వారీగా ఆల్రెడీ రికార్డ్ అయితే ఉన్నదనమాట సో ఆ విధానంగానే మనకి ఎనభై ఏడు ఎనభై ఏడు వేల పోస్టులకు సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది మనకు ముగింపు దశకు చేరుకున్నటువంటి అంశం సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఐఏఆర్ఐలో ఆరు వందల నలభై ఒకటి టెక్నీషియన్ పోస్టులు అని చెప్పేసి కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట సో ఇందులో ఏంటంటే మొత్తం మనకు ఆరు వందల నలభై ఒకటి ఇది భారత ప్రభుత్వ వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది బస్ బట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు న్యూ ఢిల్లీలో ఉందన్నమాట సో ఇందులో మనకు ఆరు వందల నలభై ఒక పోస్టులు అయితే ఉన్నాయి పదవ తరగతి అర్హత పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది జనవరి పది రెండు వేల ఇరవై రెండు లాస్ట్ డేట్ అప్లికేషన్కు సో మీకు సంబంధించి ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు లింక్ పైన మీరు లింక్ను ఓపెన్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి సో దానికి సంబంధించి లింక్స్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను అండ్ ఏపీలో తొంభై మెడికల్ పోస్టులు అని చెప్పేసి సో ఇందులో ఏంటంటే మనకు మదనపల్లి చిత్తూరులో పొద్దుటూరు కడపలో అదేవిధంగా తూర్పుగోదావరి నంద్యాలలో ఏదైతే మనకు మెడికల్ సంబంధించి పారామెడికల్కి సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది సో దానికి సంబంధించి లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది మీరు అవసరమైతే ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చండి తర్వాత సైనిక్ స్కూల్ కోర్కొండలో మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో ఏంటంటే మెడికల్ ఆఫీసరు బ్యాండ్ మాస్టరు హార్స్ రైడింగ్ వాట్స్ బాయ్ అని చెప్పేసి సో అటెండర్ టైప్ సో ఇట్లాంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర దీనికి ముందు వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరిగింది దాంట్లో మీరు పూర్తి వివరాలు చూసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారంలో పోస్టులు అని చెప్పేసి సో ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ బొల్లారం అదేవిధంగా గోల్కొండలో కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట వీటికి సంబంధించి ఏపీఎస్ బొల్లారం కావచ్చు ఏపీఎస్ గోల్కొండ కావచ్చు సో వాటిని మీ లింక్ పైన క్లిక్ చేసేయండి బ్రౌచ్ చేయండి మీకు పూర్తి వివరాలు అందులో మీకు తెలుస్తాయి తర్వాత మీకు ఇంతకుముందు వీడియోలు మీకు అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ ముందు వీడియోలు అందులో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ అని చెప్పేసి ఒక పది పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా మీకు అప్డేట్ చేయడం జరిగింది మీరు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా వస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇవి మనకు ముఖ్యంగా వచ్చేసి ఈరోజు జాబ్ సంబంధించి అప్డేట్స్ అండ్ సో ప్రధానంగా ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి న్యూస్ అనమాట సో ఇది వీడియోకి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్